చిత్తూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికలు గందరగోళానికి దారితీశాయి. మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉండగా 32 మంది మాత్రమే ఎన్నికల్లో పాల్గొన్నారు. దీంతో 23 మంది వైసీపీ కార్పొరేటర్లు ఎన్నికలను బైకాట్ చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ అరుణ ఏకపక్షంగా వ్యవహరించారని డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ రెడ్డి నిరసనకు దిగారు. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో నగరపాలక కార్యాలయం ముందు కమిషనర్ ని సరెండర్ చేయాలని ధర్నా నిర్వహించారు. 5 మంది స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా మొత్తం 8 మంది పోటీ చేశారని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. మొత్తం 5 మంది సభ్యులకు గాను 3 టీడీపీ 2 వైసీపీ కావాలని యునానిమస్ చేస్తామని ఎమ్మెల్యేని కోరారు. అందుకు ఎవరూ సమ్మతించకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీనిపై హైకోర్టుకు వెళతామని కలెక్టర్ కి కూడా ఫిర్యాదు చేస్తామని డిప్యూటీ మేయర్ స్పష్టం చేశారు. ఏది ఏమైనా రాజేష్ రెడ్డి, సుష్మా, శశికుమార్, నిర్మల, అశోక్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే 5 అభ్యర్థులు పాల్గొన్నారో 5గురికి కూడా మంచి మెజారిటీతో వైసీపీలో గెలిచిన మరికొందరు కార్పొరేటర్లు కూడా ఓటు వేసి గెలిపించడం జరిగింది. అంటే ఇది శుభ పరిణామం. ఎందుకంటే చిత్తూరు మున్సిపాలిటీ డెవలప్ కావాలి అంటే మంచి సంఖ్యలో మెజారిటీ ఉండాలి కాబట్టి మేమందరినీ ఓటుని అడగడం జరిగింది. అడిగిన సందర్భంలో మాకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే నిర్మలకి 29 మంది ఓటింగ్ చేశారు, రాజేష్ కుమార్ రెడ్డికి 29 మంది ఓటింగ్ చేశారు, శశికుమార్కి కూడా 29 మంది చేశారు, సుష్మా ఎస్కి 29 చేశారు, అశోకన్కి 28 చేశారు. సో ఎవరినైతే మేము బలపరిచామో అందరూ కూడా మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. సో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే చిత్తూరు పట్టణానికి సంబంధించిన మున్సిపాలిటీలో అన్ని వర్క్ల్లో కూడా ప్రతి వార్డుకు సంబంధించిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి ఓటు వేసిన వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వారు ఓడిపోతామని తెలిసి ఇక్కడికి వచ్చి ఓడిపోతామని తెలిసిన తర్వాత కిందికి వెళ్ళి బాయ్కాట్ అంటూ రాజకీయాల్ని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ గమనించారో లేదో, మేము ఎలక్షన్లో కంటెస్ట్ చేసాము, న్యాయబద్ధంగా అధికారం మా చేతిలో ఉన్నా వారు అధికారం కోల్పోతామనే భయంతో వారి పార్టీకి సంబంధించిన వారే ఓటేయరని తెలుసుకొని మేమేదో ఎలక్షన్లో ఇక్కడ ఏదో మేనేజ్ చేస్తాం, మేనేజ్ చేస్తే 50కి 50 తెచ్చుకునే వాళ్ళము. ఎలక్షన్ కంటెస్ట్ చేసాము, వారు కూడా కొందరు మంచిగా చిత్తూరు అభివృద్ధి చెందాలని వైసీపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు కూడా ఓటు వేసి సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి రాజకీయాలు ఎప్పుడూ రాజకీయంగానే ఉండాలి తప్పితే మేమేదో చేసాము, మేము చాలా నిజాయితీగా ఎలక్ట్ చేసాము అన్నట్టు మాట్లాడారు ఇంతకుముందు ఇక్కడ. సో ప్రజలన్నీ గమనిస్తుంటారు. సో ఇది కూడా ప్రజలకి అంకితం చేస్తూ ఈ చిత్తూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరైతే సహకరించారో వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, గెలిచిన 5గురికి కూడా ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తాను. నీ తరపున అందరికి చేర్ నేను పిచ్చా తీసుకోండి. ఓకేనా అన్న? అటెన్షన్ టు ద క్యాండిడేట్స్ అండ్ రిప్రజెంటేటివ్స్. నౌ ఐ డిక్లేర్ ద ఎలెక్టెడ్ క్యాండిడేట్స్. ఇప్పటివరకు కౌంటింగ్ జరిగిన ప్రాసెస్ మొత్తం మీరు చూశారు. కౌంటింగ్ జరిగిన తర్వాత టోటల్గా ఎందరికి ఎన్ని ఓట్స్ వచ్చాయనేది ఫైనల్ టాబ్యులేషన్ చేసిన తర్వాత ఎలక్టెడ్ క్యాండిడేట్స్ని యాజ్ పర్ ద ఓట్స్ క్యాస్ట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. కే నిర్మల, కంగ్రాచులేషన్స్.
ఎస్ రాజేష్ కుమార్ రెడ్డి గారు 29 ఓట్స్ హోల్డ్, 29 ఓట్స్ టు నిర్మల గారు. శశికుమార్ ఆర్ థర్డ్ క్యాండిడేట్, 29 ఓట్స్ హోల్డ్ టు హిమ్. సుష్మా ఎస్ 29 ఓట్స్ హోల్డ్. అశోకన్ ఎస్ కే 28 ఓట్స్ హోల్డ్. సో మనకి 5 మెంబర్స్ కావాలి, 5 మెంబర్స్ లిస్ట్ ఎలెక్టెడ్ డిక్లేర్ చేయడం జరిగింది. ఇకపోతే రిమైనింగ్ ముగ్గురు క్యాండిడేట్స్కి శోభకి 2 ఓట్లు, చంద్రశేఖర్ ఆర్ గారికి 1 ఓటు, మధుబాబు గారికి 1 ఓటు రావడం జరిగింది. సో హైయెస్ట్ ఓట్స్ వచ్చిన వాళ్ళని ఇప్పుడు డిక్లేర్ చేసి నోటీస్ బోర్డులో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మన బ్యాలెట్ బాక్స్ అండి, ఇది కంప్లీట్ ఎంప్టీగా ఉన్నది. మీ ఫర్ యువర్ రిఫరెన్స్ ఒకసారి చూపిస్తున్నాము. కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఒక వీడియో రికార్డ్ కూడా చేస్తున్నాము. ఏసీ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు బై డిఫాల్ట్ సెక్రటరీ గారు ఉన్నారు కాబట్టి తను ప్రిసైడింగ్ ఆఫీసర్ గా అపాయింట్ చేసి ఉన్నాము. అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఆదాం గారిని అపాయింట్ చేసి ఉన్నాము. అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు బ్యాలెట్ పేపర్స్ ఇష్యూకి తన రెస్పాన్సిబిలిటీ. ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు జరుగుతుందా లేదా అనేది. సో ఇక్కడే బ్యాలెట్ పేపర్ ఇష్యూ, ఇక్కడే ఓటర్ కాస్టింగ్ అనేది ఇబ్బంది ఉంటుంది. ఎక్కడ కూడా ఓటింగ్ కంపార్ట్మెంట్ ఉన్న చోట బ్యాలెట్ పేపర్ ఇష్యూ ఉండకూడదు కాబట్టి ఆ ప్లేస్ ని నేను వి హావ్ టేకెన్ ఇట్. ఈ పార్ట్ కాకుండా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి మీ బ్యాలెట్ పేపర్ తీసుకున్న తర్వాత ఓట్ వేసేసి ఇందులో వచ్చి డ్రాప్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. యా నిన్న ఒక డెమో కూడా మనం పెట్టి ఉన్నాము, ఎవరికైతే డౌట్స్ ఉన్నా అందరూ కూడా వచ్చేసి ఎలా ఓటు వేయాలి అనేది. ఫర్ యువర్ సేక్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, మనకి టోటల్ గా 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మనకి 5 స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ని 5 ఎన్నుకోవాల్సి ఉంది కాబట్టి ఒక్కరు 5 చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది 5 కంటే తక్కువ కూడా పెట్టొద్దు, ఎక్కువ 6 పెట్టినా 7 పెట్టినా కూడా ఖచ్చితంగా మీ ఓటు అనేది చెల్లకుండా ఉంటుంది. సో దయచేసి మీరు ఆ 5 ప్రాపర్ గా పర్సన్ నేమ్ ఇక్కడ ఉంటుంది రైట్ సైడ్ లో టిక్ మార్క్ పెట్టడానికి మీరు అసైన్ చేసి ఉన్నాము. మీరు పెన్సిల్ యూజ్ చేయొచ్చు, పెన్ యూజ్ చేయొచ్చు, ఏ కలర్ పెన్ అయినా యూజ్ చేయొచ్చు దయచేసి. కాకపోతే క్రాస్ పెట్టకంటే టిక్ మార్క్ పెట్టేసేయండి, 5 పైన టిక్ మార్క్ పెట్టేసేసి డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకసారి ఓటేసిన తర్వాత ఎవరు కూడా ఇక్కడ వెయిట్ చేయొద్దు. అండ్ ఎప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో ఓన్లీ పీఓ ఉంటారు, తను మాత్రమే ఉంటారు. దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు, ఇది ఓన్లీ పర్పస్ చూపించడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ అసెంబ్లీ కూడా చేయడం జరిగింది ఉన్న వాళ్ళకి. సో దయచేసి మీరు అటు సైడ్ వెళ్ళేసి అలా వచ్చి బ్యాలెట్ తీసుకొని ఈ దారిలో వచ్చేసి ఓట్ వేసి వెళ్ళిపోవాలి. సో నో వన్ షుడ్ బి సిట్టింగ్ హియర్. అర్థమైందండి? చెల్లదు, వేయాల్సింది, 5 చూస్ చేసుకోవాల్సింది. సో దయచేసి యువర్ చాయిస్ ఇస్ టు ఎలెక్ట్ 5. లెస్ దన్ 5 టేక్ టు ఆల్ ఇష్యూ డిపార్ట్మెంట్. లెస్ దన్ 5 చేస్తే మళ్ళీ అగైన్ ఓ 2 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు, 5 కన్నా తక్కువ వేయాలి, ఎక్కువ వేయకూడదు. అది ఎక్కువ వేస్తే వేయాలి, తక్కువ వేయచ్చు, తక్కువ వేయచ్చు, 4 వేసుకో, 5 తక్కువ వేయచ్చు. నగరపాలక సంస్థందు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. ఈ నోటిఫికేషన్ తర్వాత ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ప్రకారము 26/7/2024 10:30 ఎలక్షన్ అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారి ఆధ్వర్యంలో. కమిషనర్ గారు నోటిఫికేషన్ ఒకసారి ఇచ్చిన తర్వాత ఎవరికో ఇప్పుడు ఎక్సెప్షన్ మెంబర్స్ ఎమ్మెల్యేలు వాళ్ళంతా శాసనసభ మీటింగ్ ఉంది వాళ్ళకంతా, ఇప్పుడు వాళ్ళు రాలేరని ఆమె అన్నాథరైజ్గా ఎవరిని కూడా కన్సల్ట్ చేయకుండా డైరెక్ట్గా మళ్ళీ 1వ తారీఖు ఇవాళ పోలింగ్ పెట్టింది. సరే ఇవాళ పోలింగ్ స్టేషన్ను కౌన్సిల్ హాల్ అని డిసైడ్ చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్ కౌన్సిల్ హాలు అన్న తర్వాత బ్యాలెట్ పేపరు ప్రొసీజర్ ప్రకారము స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్కి దానికన్నీ రూల్స్ కూడా ఏంటంటే జీవో నెంబరు 59/2010 అమెండ్ అయిన జీవో ప్రకారము ఆ మేర అంటే స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ జరిగితే రూల్ ప్రకారము
బ్యాలెట్ పేపర్స్ పోలింగ్ స్టేషన్లు ఇష్యూ చేయాలి. పోలింగ్ స్టేషన్లు ఇష్యూ చేయకుండా మరుగ్గా ఎడవ ఒక రూమ్లో కూర్చోబెట్టి 32 బ్యాలెట్లు ఉమ్మడి పార్టీకి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా లోపలే ఇచ్చేసి అక్కడే బ్యాలెట్ పేపర్లు టిక్ కొట్టుకొని యాక్చువల్గా ప్రొసీజర్ ప్రకారము పోలింగ్ స్టేషన్లు టిక్ కొట్టి ఇక్కడ పోలింగ్ బ్యాలెట్ పేపర్ తీసుకుంటే కౌంటర్ ఫైల్లో సంతకాలు చేసి బ్యాలెట్ పేపర్ తీసుకొని దాన్ని తీసుకుపోయి బాక్సులో వేయాల్సిన బాధ్యత వాళ్ళ కమిషనర్ది. కమిషనర్ ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండాల్సింది పోయి ఆమె ఒక అసిస్టెంట్ సిటీ ప్లానర్ని పోలింగ్ ఆఫీసర్గా డిక్లేర్ చేసి ఆమె ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళు లోపలనే అన్ని బ్యాలెట్ పేపర్లు ఇష్యూ చేసి మాకు హాల్కి వచ్చేసి అరిచి గెలడా చేసిన తర్వాత హాల్కి వస్తే 33వ బ్యాలెట్ సీరియల్ నెంబర్ ఉంది. అంటే ఆల్రెడీ 32 బ్యాలెట్ పేపర్లు మరొక ఏదో ఒక రూమ్లో కూర్చోబెట్టి ఇచ్చేసి వాళ్ళే టిక్కులు కొట్టి తెచ్చి వేసుకుంటా ఉంటే అలాంటి ఎలక్షన్స్కి ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వడము? వాటి గురించి ఒక ప్రజాప్రతినిధులుగా ఎలక్ట్ అయిన కార్పొరేటర్లకే ఓటు వేసే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో మేము ఏం చేయగలము? ఎలక్షన్స్ ఎట్లా స్టాండింగ్ కమిటీ ఎట్లా కరెక్ట్గా న్యాయమైన పద్ధతి జరుగుతుంది? ఇది స్టాండింగ్ కమిటీ అనేది ఒక చీఫ్ ఆఫీస్ లాగా కార్పొరేషన్కి. ఒక ఎట్లయితే అసెంబ్లీలో ఒక ఇది ఉంటుందో మన కేబినెట్ ఉంటుందో అదేవిధంగా ఇది స్టాండింగ్ కమిటీ అనేది ఒక 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వర్క్ కూడా చేయాలంటే ఇక్కడ ఫండ్స్ మిస్యూజ్ కాకుండా ఏ వర్క్ కూడా సవ్యంగా జరగాలంటే స్టాండింగ్ కమిటీ కీ రోల్ ఉంటుంది. అనామత్తుగా ఈ కమిషనర్ గారు ఇక్కడ వచ్చి డ్రామాలు ఆడి ఆమె మాకు ఒకటి చెప్పడము వాళ్ళకు ఒకటి చేయడము ఇట్లా రూల్స్ని కూడా ఆల్రెడీ మేము ఆమెకి ఇవ్వడం జరిగింది. కాగితాలు కూడా రూల్స్ పాటించమని అన్ని పాటిస్తామని చెప్పి ఆమె వచ్చి ఇల్లీగల్గా యాక్షన్ ఆమె ఎట్లుంటుందంటే లోపల వెళ్ళి వాళ్ళకు బ్యాలెట్ ఇచ్చి వాళ్ళు ఓటు వేసుకొని వాళ్ళు డైరెక్ట్గా తెచ్చి డబ్బాలు వేసేటప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి బ్యాలెట్ పేపర్ ఇచ్చి ఆ నుంచే కలెక్ట్ చేసుకు వచ్చేవచ్చు కదా ఆమె. ఈ కమిషనర్ మాకు వద్దని మేము కూడా నెక్స్ట్ ఇమీడియట్గా కౌన్సిల్ కాల్పాటు చేస్తాము. ఎమర్జెంట్ కౌన్సిల్ కాల్పాటు చేసి సెక్షన్ 104 కింద కమిషనర్ మాకు వద్దని కమిషనర్ సరైన చేసేదానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. కార్పొరేటర్స్ 24 మంది వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లు ఉన్నారు. మాలో మొత్తం 12 గా 47 మంది కార్పొరేటర్లు ఉన్నప్పుడు జ్ఞానమస్తిగా జరిగింది ఇన్నాళ. ఇప్పుడు వచ్చేసి మా పక్క నుంచి కార్పొరేటర్స్ కొంతమంది టీడీపీ జాయిన్ అవడం వల్ల మేయర్ ఉప మేయర్ అందరూ కూడా జాయిన్ కావడం వల్ల ఇవాళ ఎలక్షన్ జరగాల్సిన పరిస్థితి వచ్చింది. వైసీపీ తరఫున 3 నామినేషన్ వేయడం జరిగింది. నేను తర్వాత శోభా గారు తర్వాత మధుబాబు 3 వేయడం జరిగింది. వాళ్ళు 5 మంది వేయడం జరిగింది. 8 మంది వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్లో వచ్చేసి 5 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉండాలి. 5 మంది కన్నా ఎక్కువ వచ్చినప్పుడు ఎలక్షన్ జరగాల. ఎలక్షన్ జరగాలన్నప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ పద్ధతిగా ఎలక్షన్ జరుపుకున్నప్పుడు ఈ కమిషనర్ ఎందుకు? ఈ కమిషనర్ పైన కలెక్టర్కి ఇస్తాం, మళ్ళీ కోర్టుకు హైకోర్టుకు వెళ్తాం మేము. ఈ ఎలక్షన్ ఆమె ఏదైనా జరిగించి డిక్లేర్ చేస్తే కూడా చెల్లంది అవుతుంది. ఆమె ఇవాళ ఇంతమంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లు ఉన్నాము, మాకు తెలియకుండా లోపల సీక్రెట్గా ఎలక్షన్ జరిపిస్తుంది. ఆమె బ్యాలెట్ పేపర్ అంతా వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసింది. 11:30 ఎలక్షన్ అని చెప్పి మాకు కాల్ ఎవరు ఎమ్మెల్యే అనే ప్రోగ్రామ్ 10 to 11 అటెండ్ అయ్యి బీసీ రూమ్లో అటెండ్ అయ్యి ఆల్రెడీ 10:30 వాళ్ళకి బ్యాలెట్లు ఇచ్చి వాళ్ళు నేరుగా అక్కడే బ్యాలెట్ ఇచ్చేసుకుని వచ్చి నేరుగా డబ్బాలు వేస్తున్నారు. ప్రొసీజర్ ప్రకారం ఏమి నువ్వు కార్పొరేషన్లో కౌన్సిల్ హాల్ పోలింగ్ స్టేషన్ పెట్టినప్పుడు అక్కడ ఒక నువ్వు డబ్బా పెట్టినప్పుడు అక్కడే టిక్ కొట్టేదని మరుగ్గా ఒక స్క్రీన్ పెట్టినప్పుడు ఆ లోపల వచ్చి టిక్ కొట్టుకొని వచ్చి బ్యాలెట్ బాక్స్ చేయాలా? మీరు ఎక్కడో టిక్ కొట్టుకొని వచ్చేసేదాన్ని వాళ్ళు ఇంట్లోనే టిక్ చేసుకొని కమిషన్ తీసుకొచ్చి వేసేవచ్చు కదా. ఇలాంటి కమిషనర్ పనికిరాని కమిషన్ని మేము పెట్టుకొని ఈ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ కానీ ఎవరు కూడా న్యాయం జరగదు ఫ్యూచర్లో. కాబట్టి ఇటువంటి కమిషనర్ మాకు వద్దు, దీనిపైన మేము కూడా ఎక్కడికైనా లీగల్గా తీసుకుని వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాము. తద్వారా విజయానంద రెడ్డి గారిని కూడా ఈ దీనిపైన హైకమాండ్కి చెప్పి యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేమంతా మనసారా కోరుకుంటున్నాము. గతంలో ఎన్నడూ జరిగిన విధంగా చిత్తూరు మున్సిపాలిటీలో చీకటి దినంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లకు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే హక్కు కూడా హరించే విధంగా చేస్తున్నారంటే ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దీన్ని ఎవరు కూడా ప్రజలు ఉపేక్షించరు. ప్రజాస్వామ్యంలో గెలిచిన అభ్యర్థులకు వాళ్ళ హక్కులు వినియోగించే హక్కు ప్రజాస్వామ్యంలో కల్పించారు. కాబట్టి దీన్ని హరించే విధంగా చేశారంటే ఇది ప్రజాస్వామ్యంలో ఈరోజు చీకటి దినంగా భావిస్తూ దీన్ని మా డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు ఈ ఎలక్షన్స్ మేము బైకాట్ చేస్తూ దీనికి తదుపరి జ్యుడిషియల్గా మేము ఏ విధంగా దీని మీద పోరాడాలో ఆ విధంగా పోరాడడానికి ప్రిపేర్ అవుతాం. ఎల్లవేళ విజయం ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.